గజం భూమి 14000 రూపాయలతో 180 గజాల భూమి కేవలం 25 లక్షలు మాత్రమే. గట్కేసర్ వారార్కి 15 నిమిషాల దూరంలో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు డిజిటల్ మార్కెటింగ్ కోచ్ చందు గారు. చాలా విషయాలు డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి, డిజిటల్ మార్కెటింగ్ లో డబ్బులు ఎలా సంపాదించవచ్చు అనే దానికి సంబంధించి మనం సిరీస్ లో వెళ్తూ ఉన్నాము. దీంట్లో భాగంగా మరికొన్ని విషయాలు ఈరోజు ఎపిసోడ్ తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ప్రీవియస్ ఎపిసోడ్లో మీరు సంపాదించే నెంబర్, అట్ ది సేమ్ టైం మీరు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తున్నారు, దానికి గల రీజను, దానికి గల స్ట్రెంగ్త్ని ఇచ్చిన సబ్జెక్ట్ డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పేసి మీరు మెన్షన్ చేయడం జరిగింది. అంతా బాగానే ఉంది, బట్ యాజ్ ఎ డిజిటల్ మార్కెటీయర్గా అసలు ఒక బిజినెస్ క్లయింట్ని పట్టుకోవడం ఎంత కష్టం, లేదంటే ఈజీయా? ఏదైనా సరే మనం నేర్చుకునే విధానాన్ని బట్టి ఉంటుందా, దీని గురించి చెప్తారా? దట్స్ ఏ గ్రేట్ క్వశ్చన్. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మీరే చెప్పారు, కష్టమా సులభమా అనేసి రెండు. ఎప్పుడు అంటే మనకి ఏ నాలెడ్జ్ తెలియదు అప్పుడు అన్నీ కష్టమే మనకి. ఆఫ్కోర్స్. ఓకే, సో తర్వాత ఈజీ. మనకి సైకిల్ తొక్కడం ఏంటంటే స్టార్టింగ్ డేలో మనం తీసుకున్నప్పుడు ఏంటంటే కింద మీద పడతాం, అప్పుడు మనకేమనిపిస్తుంది, కష్టమనే అనిపిస్తుంది. వన్స్ మీరు ఏంటంటే తొక్కడం స్టార్ట్ చేసి వచ్చేసిన తర్వాత సింపుల్గా ఏంటంటే చేతులు వదిలేసి మరి కూడా తొక్కుతాం. ఓకే, సో దట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ అపాన్ మనం ఎలా ట్రైన్ అయినాం, మనకి ఎంత లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది, ఓకే, ఎంత కాన్ఫిడెంట్ ఉంది అనే దాన్ని బట్టి ఏంటంటే మన క్లయింట్స్ రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఏంటంటే కాన్ఫిడెంట్ ఇస్ ద వన్ వెరీ ఇంపార్టెంట్ వన్. ఓకేనా, కొంతమంది చూస్తే అసలు ఏ నాలెడ్జ్ ఉండదు, కాన్ఫిడెంట్గా ఉంటారు, తప్పు చెప్తూ ఉన్నా కాన్ఫిడెంట్గా చెప్తారు. అవతల వాడే ఏంటంటే వీడు చెప్పేది కరెక్టా లేదా అనేసి వాడికి కరెక్ట్ తెలుసున్నా కూడా వాడే ఆలోచిస్తాడు. సో ఆ లెవెల్లో అయితే చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే కాన్ఫిడెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. మన దగ్గర క్లయింట్ దగ్గరికి వెళ్ళేసి మాట్లాడేటప్పుడు, ఆ క్లయింట్కి వెళ్ళేసి మాట్లాడేటప్పుడు ఆ కాన్ఫిడెంట్ రావాలి అంటే మనకంత నాలెడ్జ్ ఉండాలి. మిమ్మల్ని ఏబిసిడీలు చెప్పమంటే వెంటనే ఫటాఫటా చెప్తారు కదా, అదే సంథింగ్ న్యూ చెప్పమన్నప్పుడు చెప్పలేరు. కొద్దిగా ఏంటంటే లైక్ నేను చెప్పేది కరెక్టా లేదా కరెక్టా, ఈ కైండ్ ఆఫ్ డైలమా వస్తుంది. కాబట్టి ఫస్ట్ మనం నేర్చుకునేటప్పుడే రియల్ టైం ప్రాక్టికల్తో నేర్చుకున్నామంటే ఏమవుతుంది అంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మనకు ముందే తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ క్లయింట్ ఉన్నాడు, అయ్యి బాబోయ్ నాకు అసలు క్లయింట్స్ రావట్లేదు, నాకు కస్టమర్స్ రావట్లేదు అని వాడు పీకలు కష్టాలు ఉన్నాడు, స్టిల్ వాడి దగ్గర డబ్బులు పెట్టించాలి, మళ్ళీ వాడి తిరిగి కస్టమర్స్ ఇవ్వాలి, వాడిని సక్సెస్ఫుల్ బిజినెస్గా చూడాలి, ఇలాంటప్పుడు మీరు ఎలా డీల్ చేస్తారు? సో తనకు ఆల్రెడీ కస్టమర్స్ రావట్లా. ఇప్పుడు కస్టమర్స్ మీరు చెప్పినట్టు తీసుకురావాలి, దానిపైన డబ్బులు పెట్టాలి, తీసుకురావాలి, దట్ ఈస్ ట్రూ. ఏదైనా కానీ మార్కెటింగ్ పైన డబ్బులు పెట్టకపోతే కస్టమర్స్ అని రీచ్ అవ్వలేరు. ఓకే, కస్టమర్స్ అని రీచ్ అవ్వాలంటే డబ్బులు అనేది పెట్టాలి. కాకపోతే ఒక పర్టికులర్ పర్సన్ పెట్టడానికి రెడీగా ఉంటారు మార్కెటింగ్ దానిపైన, కాకపోతే రైట్ పీపులా కాదా అనేది చూస్ చేసుకోవడానికి వాళ్ళు ఆగిపోతారు. మీరేంటంటే నార్మల్ థియరిటికల్ రిలేటెడ్ నేర్చుకున్నప్పుడు మీరు వెళ్ళి ప్రెజెంటేషన్ ఇస్తారు. ఎవ్రీ టైమ్ యూ పీపుల్ నీడ్ టు గివ్ ది ప్రెజెంటేషన్ టు ది క్లయింట్స్. క్లయింట్స్కి అయితే ప్రెజెంటేషన్ ఇవ్వాలి, ఇస్తేనే మీకు ఏంటంటే ప్రాజెక్ట్స్ అనేది వస్తుంది. వాళ్ళు సాటిస్ఫై అయితే ఇప్పుడు మీరు వెళ్ళేసి ఒక కోర్స్ నేర్చుకున్న తర్వాత జాబ్కి వెళ్తారా, ఇంటర్వ్యూకి వెళ్తారా? ఇంటర్వ్యూ వెళ్ళిన తర్వాత జాబ్ వస్తుంది. ఇంటర్వ్యూ ఫెయిల్ అయితే ఇంకో ఇంటర్వ్యూయా, ఇంకో ఇంటర్వ్యూయా? అక్కడ నువ్వేంటి ఆ ఇంటర్వ్యూలో చేసిన తప్పుని అర్థం చేసుకొని నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఏంటంటే అది అవ్వకుండా చూసుకుంటే దేర్ ఈజ్ ఏ ఛాన్స్. ఒకటి ఆన్సర్ చేయలేకుండా ఉండేది ఏంటంటే నెక్స్ట్ ఆన్సర్ చేసి జాబ్ కొట్టచ్చు, అప్పుడు నీకు జాబ్ వస్తుంది. నువ్వు చేసిన తప్పుని ఏంటంటే నువ్వు రెక్టిఫై చేసుకోకపోతే లైఫ్ అంతా ట్రై చేసినా కూడా జాబ్ రాదు. సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే ఒక పర్సన్ వచ్చేసి థియరిటికల్గా నేర్చుకున్నప్పుడు కాన్ఫిడెంట్ అనేది అయితే ఉండదు. ఆ కాన్ఫిడెంట్ లేనప్పుడు ఏమవుతుంది అంటే దెన్ ఆ పర్సన్ వచ్చేసి అంత లెవెల్లో ప్రెజెంటేషన్ ఇవ్వలేడు. సో ప్రెజెంటేషన్ ఇవ్వలేనప్పుడు ఫెయిల్ అయిపోతాడు. అందుకోసమే చాలా పీపుల్ ఏంటంటే ప్రాజెక్ట్ తెచ్చుకోవడానికి కష్టపడుతూ ఉంటారు మీరు చెప్పినట్టు. సో ఈజీ అనేది ఎప్పుడవుతుంది అంటే రియల్ టైం ప్రాక్టికల్ దాంతో నేర్చుకున్నప్పుడు విత్ ప్రూవెన్ స్ట్రాటజీస్తో నేర్చుకున్నప్పుడు. అంటే ప్రూవెన్ స్ట్రాటజీస్ అంటే ఆల్రెడీ దీని అర్థం ఇంతకుముందు సక్సెస్ఫుల్ అయిన ఫార్ములాస్ అని చెప్పేసి. అండ్ మీరు కూడా యాజ్ అ సక్సెస్ఫుల్ డిజిటల్ మార్కెటీయర్గా ఎంతోమంది సర్వీస్ ఇస్తున్నారు, బాగుంది. అండ్ రీసెంట్గా వాటికి సంబంధించిన ఒక టెస్ట్ మోడల్ వీడియో కూడా చేయడం జరిగింది. ఆయన యాడ్స్ ఎలా రన్ చేస్తారు, ఆ యాడ్స్కి ఎంత ఖర్చు పెట్టారు, ఎంత కస్టమర్స్ తిరిగి వచ్చారు అనేది కూడా. ఒక ఆడియన్స్ కూడా అక్కడ ఉండి నేను పెడదామా వద్దా అని డౌట్లో ఉన్నాడు సార్. ఇప్పుడు చూస్తున్న ఎపిసోడ్లో కన్ఫామ్గా అక్కడ ఉన్న వాళ్ళలో కొంతమందికి కన్విన్సింగ్గా ఉండి ఓకే నేను నేర్చుకోవచ్చు, నేను డబ్బులు సంపాదించాను హోప్ క్రియేట్ అవ్వి ఉంటుంది. నేను మాట్లాడేది ఎవరైతే ఇప్పుడు డబ్బులు పెట్టాల్సి వస్తుంది కదా అని చెప్పేసి రాబోయే ఒక మంచి ఆపర్చునిటీ వదిలేసుకుందాం అని సతమతం అవుతూ డౌట్ఫుల్గా ఉన్న వ్యక్తి తరపున అడుగుతున్నాను నేను, ఎంతవరకు నిజంగా హార్ట్ అండ్ సోల్ పెడితే దీని నుంచి నాకు డబ్బులు వస్తాయి?
సో ఇప్పుడు ఆ పర్సన్ ఏంటంటే ఓకే పెట్టడానికి రెడీగా ఉన్నారు. మనం ఏంటంటే యాజ్ ఏ డిజిటల్ మార్కెట్ తనకు గైడ్ చేయాలి ఏంటి ఎక్కడ డబ్బులు పెట్టాలి మార్కెటింగ్ పైన. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హౌ టు అండర్స్టాండ్ దేర్ బిజినెస్, వాళ్ళ బిజినెస్ ను మనం అర్థం చేసుకోవాలి. ఏదో మార్కెటింగ్ అంటే ఎక్కడో ఒక దగ్గర మార్కెటింగ్ చేసినాం వెళ్ళిపోయినాం అన్నట్టు కాదు. అలా చేస్తే రిజల్ట్స్ అనేది రాదు, నేనే చెప్తున్నాను కదా. రిజల్ట్స్ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బిజినెస్ ని అర్థం చేసుకొని వాళ్ళ కస్టమర్ ఎక్కడున్నాడు, ఎక్కడ టైం స్పెండ్ చేస్తున్నాడు, ఫేస్బుక్ లోనా ఇన్స్టాగ్రామ్ లోనా యూట్యూబ్ లోనా గూగుల్ లోనా టీవీ చూస్తున్నాడు ఎక్కడ. ప్రెసెంట్ చూసుకున్నట్టు ప్రతి ఒక్కరు ఆన్లైన్ లో ఉన్నారు. ఆన్లైన్ లో కూడా ఏ ప్లేస్ లో ఉన్నాడు, ఆ ప్లేస్ లో మనం ఏంటంటే ఉన్నదాన్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆడిట్ దాంట్లో తర్వాత అక్కడ ఏంటంటే మనం ఎంటర్ అవ్వాలి మార్కెటింగ్ చేయడానికి. అక్కడ ఎంటర్ అయిన తర్వాత కూడా ఏంటంటే ఏ ఏజ్ ఆఫ్ పీపుల్ కొంటారు, ఏ లొకేషన్ లో అడ్వర్టైజ్మెంట్ చూపించాలి, ఏ ఇంట్రెస్ట్ ఆఫ్ పీపుల్ చూపించాలి, ఏ జెండర్ ఆఫ్ పీపుల్ చూపించాలి. సో ఇలా ఏంటంటే కంప్లీట్ అనాలిసిస్ చేసిన తర్వాత ఆ బిజినెస్ ప్రోడక్ట్ ని ఎవరు కొంటారో కంప్లీట్ అనాలిసిస్ తీసుకొని తర్వాత మార్కెటింగ్ స్టార్ట్ చేయాలి. ఇలా చేసినప్పుడు ఏంటంటే కావలసిన పర్సన్ కి కావలసిన ప్రోడక్ట్ వచ్చేసి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఆ ప్రోడక్ట్ ఏంటంటే కొనకుండా ఏంటంటే ఆ పర్సన్ ఏం చేస్తారు, మీకే ఒక ప్రోడక్ట్ కావాలి నెక్స్ట్ కొనాలని చూస్తున్నారు, గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేశారు. మీరు సెర్చ్ చేసినప్పుడు నేను నా అడ్వర్టైజ్మెంట్ చూపించగలుగుతా, అవన్నీ కూడా ఎక్కడ చేయగలుగుతా, డిజిటల్ మార్కెటింగ్ లోనే చేయగలుగుతాం, ఇంకెక్కడ పాసిబుల్ లేదు. మీరు టీవీలో అడ్వర్టైజ్ చేస్తారా, చిన్నపిల్లలకు కనిపిస్తుంది, పెద్దవాళ్ళకి కనిపిస్తుంది, ఓకే చదువుకున్న వాళ్ళకి కనిపిస్తుంది, చదువుకోకుండా ఉండే వాళ్ళకి కనిపిస్తుంది, మీ ప్రోడక్ట్ కావాల్సిన వాళ్ళకి కనిపిస్తుంది, ప్రోడక్ట్ అవసరం లేని వాళ్ళకి కనిపిస్తుంది. అందరికీ కనిపించడం వల్ల ఉపయోగం ఏంటి? ఎవరైతే టార్గెటెడ్ ఆడియన్స్ ఉన్నారో, పొటెన్షియల్ కస్టమర్స్ ఉన్నారో, పొటెన్షియల్ కస్టమర్స్ని కదా రీచ్ అవ్వాల్సింది. అక్కడ రీచ్ అవ్వలేకపోతున్నాం, అందుకోసమే అక్కడ రీచ్ అవ్వలేకపోతున్నందుకు డబ్బులు కడుతున్నాం మనం. అర్థమవుతుందా మీకు? అక్కడ మనకు కావాల్సిన వాళ్ళు రీచ్ అవ్వలేకపోతున్నాం, టీవీ వల్ల అలా అడ్వర్టైజ్మెంట్ చూపించలేకపోతున్నారు, అందుకోసం కూడా మనమే డబ్బులు కడుతున్నాం. వాళ్ళు చేయలేని సిచ్యువేషన్ దానికి మనం డబ్బులు కడుతున్నాం. ఇక్కడ మనం ఏం చేయొచ్చు, మీరు ఎప్పుడైతే గూగుల్లోకి వెళ్ళేసి మొబైల్ ఫోన్స్ అండర్ 15,000 అని సెర్చ్ చేస్తే 15,000 లోపల మొబైల్సే వస్తాయి. మీరు వెళ్ళి చెక్ చేయండి, ఇప్పుడైనా గూగుల్ చేయండి, అవి ఎలా వస్తాయి అంటే దాని వెనకాల హస్తం ఎవరిది ఉంటుంది అంటే డిజిటల్ మార్కెటర్స్ ఉంటుంది. దానిపైన నాలెడ్జ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అవి చేయగలుగుతారు. ఫలానా ప్రోడక్ట్ గురించి నాకు అవసరం సార్, ఫలానా ప్రోడక్ట్ నేను కొనుక్కోవాలి. ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి నేను బైక్ నడుపుతున్న గ్లౌజెస్ తీసుకుందాం అనుకుందాం. జనరల్గా నేను వెంటనే వెళ్ళి సెర్చ్ చేసేది గూగుల్లోనే బెస్ట్ బైకింగ్ గ్లౌజ్. సో అక్కడ వస్తాయి సెర్చ్లు వస్తాయి, వెబ్సైట్లు వస్తాయి, లేదంటే అమెజాన్ రావచ్చు. ఇదంతా కూడా మీరు చేసే పని అంట. ఎస్, అమెజాన్ బ్యాక్ ఎండ్ ఎవరు ఉంటారు అంటే ఈ డిజిటల్ మార్కెటర్సే ఉంటారు. అమెజాన్ హైర్ చేసుకుంటే డిజిటల్ మార్కెటర్స్ ని, అందుకే చెప్పేది ఒక్కొక్కసారి వేరే వెబ్సైట్ వస్తుంది, luka.com అనే ఒక వెబ్సైట్ వస్తుంది. అలా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా కెమెరా కోసం చూస్తున్నాను, ఐఎమ్ student.com అని ఒకటి వస్తుంది. ఇలా డిఫరెంట్ ఈవెంట్ రావడానికి వాటి వెనకాల డిజిటల్ మార్కెటర్స్ మెయిన్ రీజన్ అండి. అవును. సో ఆ రకంగా బిజినెస్ అనేది వాళ్ళకి వెళ్తూ ఉంటుంది, కస్టమర్స్ వస్తారు, డబ్బులు అనేది రొటేషన్. ఇక్కడ ఇంకో సిచ్యువేషన్ ఏంటి అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఏదైతే మైండ్ లో పెట్టుకొని ఒకటి సెర్చ్ చెయ్యాలనుకుంటున్నారో దాన్ని నేను ముందే తెలుసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ ద వన్ గుడ్ థింగ్ హియర్. డిజిటల్ మార్కెటింగ్ లో ఉండే పవర్ ఏంటి అంటే ఇదే, కోర్ సబ్జెక్ట్ అదే అంట. ఎస్, ఒక కస్టమరు గూగుల్లో ఏం సెర్చ్ చేస్తున్నాడో నేను ముందే తెలుసుకుంటా, ఆ తెలుసుకున్న దాన్ని తీసుకొని వచ్చి ఎప్పుడైతే కస్టమర్ సెర్చ్ చేస్తాడో దీన్ని, ఈ కీవర్డ్ని, అప్పుడు నాది గూగుల్లో చూపించు అని నేను గూగుల్కి చెప్తా. ఓకే, ఏంటి ఈ ప్రాసెస్ ద్వారా, టెక్నికల్ ప్రాసెస్ ద్వారా నేను చెప్తా. ఎప్పుడైతే ఆ కీవర్డ్ అనేది కస్టమర్ సైడ్ నుంచి ట్రిగ్గర్ అవుతుందో, ట్రిగ్గర్ అయినప్పుడు ఏంటంటే నా అడ్వర్టైజ్మెంటే కనిపిస్తుంది, కింద 100 మంది ఉండొచ్చు. ఓకేనా, నాది డైరెక్ట్ గా వెళ్ళేసి టాప్ లో అయితే చూపించుకోవచ్చు గూగుల్ యాడ్స్ అనే దాన్ని ఒకటి చేయడం వల్ల. సో గూగుల్ యాడ్స్ అనేది ఏంటి అంటే డిజిటల్ మార్కెటింగ్ లో ఒక మాడ్యూల్, ఒక టాపిక్. ఇలా మనకేంటంటే ఒక 12+ మాడ్యూల్స్ ఉంటాయి. 12+ మాడ్యూల్స్ కానీ ఎవరైతే వెరీ రియల్ టైమ్గా ప్రాక్టికల్గా విత్ ప్రూవెన్ స్ట్రాటజీతో రెడీగా ఉంటాడో ఆ పర్సన్ ఏం చేయగలుగుతాడు అంటే ఒక బిజినెస్కి ఏ ప్లేస్లో అయినా అడ్వర్టైజ్మెంట్ అయితే చేయగలుగుతాడు. సో అలా నేర్చుకున్నప్పుడు ప్రూవెన్ స్ట్రాటజీస్తో ప్రీవియస్ ఏదైతే నేను కష్టపడ్డానో ఆ కష్టపడింది అంతా కూడా మీరు కష్టపడాలంటే మీకు 6 సంవత్సరాలు పడుతుంది. ఓకే, సో అలా కాకుండా ఆల్రెడీ కష్టపడిన పర్సన్ దగ్గర నేర్చేసుకోవడమే వైజ్ పీపుల్ చేసే పని. వండర్ఫుల్. సో ఇప్పటి వరకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ డెఫినెట్లీ. ప్రతి ఒక్కరికి కూడా ఈ లాజికల్స్ అనేవి తెలియాల్సి ఉంటుంది సర్వీసెస్ ఇవ్వడం సంబంధించి. అండ్ అట్ ది సేమ్ టైం కోర్స్ నేర్చుకోవడం ద్వారా మల్టిపుల్ ఆపర్చునిటీస్ అయితే క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ తప్పకుండా వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు డీటెయిల్గా కావాలి అనుకున్నట్లయితే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి పూర్తి సమాచారం తీసుకోవచ్చు. డైరెక్ట్గా మీరు చందు గారితో కలిసి మాట్లాడాలనుకున్నట్లయితే పర్సనల్ అపాయింట్మెంట్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఇక వచ్చే ఎపిసోడ్లో మరిన్ని క్లియర్ క్వరీస్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్.